మనుషులే కాదు, అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయట. ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు. సుమాత్రన్ ఒరాంగుటన్స్ అనే జాతి కోతి ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న విషయాన్ని గుర్తించారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ల పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోకలేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు. ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. దీంతో ఫైబ్రోరియా టింక్చర్ అనే మొక్క ఆకులతో సొంత వైద్యం చేసుకున్నది. ముందుగా ఈ ఆకులు నమిలి వాటి పసరును గాయంపై రాసుకుంది. తరువాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. గాయం మానేందుకు ఈ కోతి సాధారణ సమయం కంటే ఎక్కువసేపు పడుకుందని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయట. మలేరియా, విరోచనాలు, డయాబెటీస్ చికిత్సలో ఈ మొక్కలు వాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.